ఆర్థోపెడిక్ సర్జన్ ఇండస్ హాస్పిటల్ వేదిక మీద ఉన్న అందరి పెద్దలకు నా నమస్కారాలు సార్. ఈ ఛాన్స్ ఇచ్చిన సై ఛానల్ కి నేను చాలా కంగ్రాట్స్ చెప్తున్నాను. అంటే ఈ వేదిక మీదుగా మా హాస్పిటల్ పేరుని నన్ను నేను పరిచయం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఆల్ స్పోర్ట్స్ పర్సన్స్ అందరూ టు బి కేర్ఫుల్, జాగ్రత్తగా ఆడండి. స్పోర్ట్స్ ఇంజురీస్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి. ఫ్రమ్ ఆర్థోపెడిక్ సర్జన్ లా నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు. స్పోర్ట్స్ ఇంజురీస్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి. ఏ కొంచెం ఇంజురీ ఉన్నా సరే మీరు చూపించుకోండి, దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉంటాయి వాటికి. సో వాటిని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు. ముఖ్యంగా కబడ్డీ ప్లేయర్స్ అంటే ఏసీఎల్ ఇంజురీస్, పీసీఎల్ ఇంజురీస్, లిగమెంట్ ఇంజురీస్ ఉంటాయి. సో వాటిని నెగ్లెక్ట్ చేయొద్దు, వాటి వల్ల చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి ఫ్యూచర్లో. సో కేర్ఫుల్, ఫిట్గా ఉండండి, బాగా ఆడండి, టీమ్ స్పిరిట్తో ఆడండి. ఓడినా గెలిచినా అంతా ఓకే. సో ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది టీమ్స్. థ్యాంక్ యూ. అందరికి కూడా నేను పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అందరికీ కూడా ఎవరైనా ఒకవేళ మర్చిపోతే దయతో క్షమించండి. మరి ముఖ్యంగా ఇక్కడ క్యాంప్, మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసిన డాక్టర్స్, మరి ఇండస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సహకారము, మరి అట్లే కాకుండా ఇక్కడ మరి స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ వారు కూడా మాకు ఇక్కడ మెడికల్ క్యాంప్ ఇచ్చారు, వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. మరి క్రీడాకారులందరూ కూడాను అందరికీ ఆల్ ద బెస్ట్, చాలా చక్కగా ఆడండి, ఎవరు కూడాను ద్వేష విద్వేషాలకు వెళ్ళకండి, ఒక మంచి క్రీడా స్ఫూర్తితోటి గాయపరచుకోకుండా చక్కగా ఆడండి. మరి గెలవాలి అని అందరికీ స్ఫూర్తి ఉంటుంది. అందరూ ఓడిన వాళ్ళు కూడా గెలిచిన వారికి భావించి అందరూ ఛాంపియన్సే. కబడ్డీ ఓడినా గెలిచినా ఛాంపియన్సే. ఇక్కడ ఓడినా ఇంకొకసారి గెలుస్తారు కాబట్టి ఛాంపియన్స్ అని మీకు పేరు ఉంటుంది. మంచిది, అందరికీ చాలా సంతోషం. ఆల్ ద వెరీ వెరీ బెస్ట్.